సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా గాలిపటాలు ఎగరేస్తూ తెగ కేరింతలు కొడుతుంటారు. అయితే అసలు సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారు? అసలు గాలిపటం ఎగరవేయడం అనుకున్న పరమార్థం ఏంటో తెలుసా? ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి సమయంలో పతంగులు ఎగరేయని వాళ్ళు ఎవ్వరూ ఉండరేమో. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా, చిన్న పెద్ద అనే భేదం లేకుండా రంగురంగుల పతంగులు ఎగరేస్తూ తెగ సంబరపడిపోతుంటాం. ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని సూచిస్తుంది గాలిపటం. ఆ దారాన్ని బలం కొద్దీ లాగితే తెగిపోతుంది, వదలకుండా పట్టుకుంటే గాలిపటం ఎగరదు. ఆ రెంటినీ సమన్వయం చేసుకుంటూ ఒడుపుగా దారాన్ని వదులుతూ అవసరమైనప్పుడు వెనక్కి లాగుతూ ఉంటేనే గాలిపటం ఆకాశంలో అంతెత్తున ఎగురుతుంది. సరిగ్గా ఇదే సూత్రాన్ని జీవితానికి కూడా అన్వయించుకోవాలని చెప్పడమే గాలిపటం వెనుకున్న ఆధ్యాత్మిక తత్వం. ఇక పతంగులు ఎగురవేయడం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటుంది ఆయుర్వేదం. గాలిపటాలు ఎగరవేసేటప్పుడు ఎక్కువ సమయం ఎండలో గడుపుతాం. ఆ సమయంలో సూర్యకిరణాలు మన శరీరంపై నేరుగా పడతాయి. మకర సంక్రాంతి అంటాం కదా, అందుకే మకరంలోకి ప్రవేశించిన తర్వాత సూర్యుని నుంచి ప్రసరించే కిరణాల్లో వైద్య గుణాలుంటాయట. వాటి వల్ల మన శరీరంలో ఏవైనా అనారోగ్యాలున్నా తగ్గిపోతాయంటుంది ఆయుర్వేదం. అలాగే శరీరం ఎక్కువగా అలసిపోవడం వల్ల, చెమటలు పోయడం వల్ల శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా కొంతవరకు తొలగిపోయి ఇన్ఫెక్షన్లు నశిస్తాయట. దీంతో శారీరకంగా కొత్త ఉత్తేజం పుడుతుందని చెబుతున్నారు సనాతన వైద్యులు. ఇది గాలిపటం వెనుకున్న పరమార్థం.